Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Social media తో తెలుగుదేశం ఏ విధంగా విషాన్ని చిమ్మిందో మనం చూసాం. కానీ మొన్న తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలంలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్ని అప్పులు ఉన్నాయంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం 130,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు. అంటే 3.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమానికి డీబీటీ ద్వారా 185,000 కోట్ల రూపాయల్ని, అలాగే నాన్ డీబీటీ ద్వారా 145,000 కోట్లని ఇచ్చి దాదాపుగా 3.5 సంవత్సరాలలో 330,000 కోట్ల రూపాయల్ని సంక్షేమానికి ఇచ్చింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పు తక్కువ చేశారు, సంక్షేమాన్ని ఎక్కువ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు ఏం చేశాడో ఎక్కడా కూడా లెక్కలేదు. ఎవరికైనా ఒక మంచి సంక్షేమ పథకాన్ని ఇచ్చాడంటే ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. అమ్మఒడి లాంటి సంక్షేమ పథకం, అలాగే చేయూత, నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ కానీ హాస్పిటల్స్ రెనోవేషన్ కానీ, పేద మహిళలకి వాళ్ళ చిరకాల కోరికైన ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టడం కానీ, విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, సామాజిక న్యాయం, అన్నీ కూడా ఏ విధంగా ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ కూడా మంచి చేసినా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో మునిగిపోకుండా ఇంకా అభివృద్ధి వైపుకి ఎలా పరుగులు తీయించారో మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కంటిన్యూస్ గా 2 టైమ్స్ నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చాం. అలాగే మీరు చూస్తే పారిశ్రామికంగా ఎదగటమే కాకుండా ఎగుమతుల్లో, అలాగే ఎంఎస్ఎంఈలో, అన్నిట్లో కూడా ఏ విధంగా అభివృద్ధి వైపుకు పరుగులు తీయించారు, తన చిత్తశుద్ధితో, తన సుపరిపాలనతో ఈరోజు ఆయన తీసుకుంటున్న ప్రతి స్టెప్ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో అవి చూసి తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఈ విధంగా విషం చిమ్ముతూ పోతుంటే ఎవ్వరూ కూడా పట్టించుకోరు అనేది వాళ్ళు చేపట్టిన ఆ విష ప్రచారంలోనే మనకు అర్థమైంది. ఎందుకంటే ఒకటి బాధుడే బాధుడని పెట్టారు. కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోలేదంటే అర్థమేంటి? ప్రతి కుటుంబానికి దాదాపుగా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సంక్షేమం అందుతుంటే మనం వెళ్ళి బాధుడే బాధుడంటే మనని ప్రజలు బాధుతారన్న భయం ఉంది కాబట్టే వాళ్ళు ఎస్కేప్ అయింది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అలాగే మీరు చూస్తే పెయిడ్ ఆర్టిస్టులతో ఏ విధంగా అమరావతి ఉద్యమాన్ని తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తే కోర్టు వాళ్ళని ఐడి కార్డులతో పాదయాత్ర చేయమనగానే ఆ పాదయాత్ర మాయమైపోయిందంటేనే మీకు అర్థం అవుతుంది అది రియల్ పాదయాత్ర కాదు, కేవలం తన బినామీల కోసం తన పెయిడ్ ఆర్టిస్టులతో చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఎవరో రాయేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారని ఎన్ని నాటకాలు ఆడారో మనం చూసాం, అది ఫెయిల్యూర్ అయింది. ఎవరు ఏమనకపోయినా తన భార్యను ఏదో అన్నారని తానే రోడ్డు మీదకి భార్యను తీసుకొచ్చి ఒక పనికి మాలిన ఏడుపు 4 గంటల తర్వాత తన పచ్చ మీడియా నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ తో ఏడవటం అనేది ఈ రోజుకి కూడా ట్రోల్స్ లో వాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రిగా చేసిన వాడు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న అత్యాశకి ఎంత దిగజారిపోయాడో అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఉమ్ముతున్నారనడంతో ఎటువంటి సందేహం కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ఫైనల్ గా చూస్తే ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇదేం కర్మరా బాబు, ఆల్రెడీ వీడిని ఓడించేసి పంపించేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి ఇలా మనుషుల ప్రాణాలు తీస్తున్నాడేంటి? ఈయన చంద్రబాబు నాయుడా, శవాల నాయుడా, మాకు అర్థం కావట్లేదు. ఈయన ఒక ఐరన్ లెగ్గు, ఈయన ఎప్పుడు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది, కరువుకి ప్యాంటు షర్ట్ వేస్తే
చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన కొడుకు ఒకడు బయలుదేరాడు, వీడు అడుగు పెడితే మనుషుల ప్రాణాలే పైకి పోతున్నాయి. వీళ్ళిద్దరు ఇక రాష్ట్రంలోకి వస్తే ఇబ్బంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అక్కడే పోయి సెటిల్ అవ్వండి అన్న పరిస్థితికి ప్రజలు ఈరోజు వచ్చేసారు. అంటే ఈరోజు లోకేష్ పాదయాత్ర చేయక ముందే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు చంద్రబాబు నాయుడు దెబ్బకి. ఇక లోకేష్ దెబ్బకి ప్రజలు అసలు ఊర్లలోకి కూడా రానిచ్చే పరిస్థితి లేదు అనేది అర్థమవుతుంది. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పనికిమాలిన రాజకీయాలు, విషం చిమ్మే రాజకీయాలు మీ చేతుల్లో ఉన్నారు కదా అని చెప్పి సిపిఎం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, జనసేన వాళ్ళని అఖిలపక్ష మీటింగ్ అని చెప్పి ఒక పనికిమాలిన డిస్కషన్లతో రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న, వాళ్ళకి నష్టం చేయాలన్న ప్రయత్నం చేస్తే సహించేది లేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి నచ్చవు కాబట్టి అందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. కానీ మనుషుల ప్రాణాలు తీసిన తర్వాత ఇక ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరెవరు ఈ మరణాలకు కారణమయ్యారో వారందరికీ కూడా కఠిన శిక్షలు పడేంత వరకు మేము వదలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్లీ మళ్లీ ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలు కనుక చేస్తే పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరిని ఉపేక్షించమని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఈరోజు పోలీసుల సెక్యూరిటీ ఉంది కాబట్టే ముగ్గురితో పోయింది, లేకపోతే పరిస్థితి ఏంటనేది ఒకసారి విజువల్స్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు తమ సభలకి జనం రావట్లేదనేసి ఈరోజు చీరలు ఇస్తాము, నిత్యావసర వస్తువులు ఇస్తాము అని చెప్పి పేద ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా వాళ్ళని పిలిపించి 30,000 మందికి ఇస్తాం, 40,000 మందికి ఇస్తామని చెప్పి పిలిపించుకొని 1 గంటకే తర్వాత చంద్రబాబు నాయుడు ఇస్తా వచ్చిన తర్వాత ఇస్తామని, తర్వాత వాళ్ళకు కావాల్సిన కొంతమందికి ఇచ్చి ఇక అందరికీ ఇంటికి పంపిస్తామన్నగానే ఒక కలవరం ఏర్పడింది. ఇప్పుడు మేము 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఎక్కడైనా ఒక డెత్ జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3,600 కిలోమీటర్ల పైగా నడిచారు, కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచారు. మీరు ఏ విజువల్ తీసుకున్నా మీకు కనిపిస్తుంది జనం అనేది. సెంటర్స్ లో అండ్ బ్రిడ్జెస్ మీద చూస్తే విపరీతమైన జనం. ఏ రోజు తొక్కిసలాట జరగలేదు, ఒక క్రమశిక్షణతో, ఒక అభిమానంతో అందరూ నడిచారు. కానీ ఇక్కడ అభిమానం లేదు, క్రమశిక్షణ లేదు. ఒక మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు పార్టీ బాధ్యత కూడా ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్కడ పబ్లిక్ సేఫ్టీ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, ఒకవేళ ఎవరికైనా ఏదైనా అయితే ఇమీడియట్ గా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి అక్కడ తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమీ లేకుండా కేవలం తమ పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకోటి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు చెప్పారు మేము 30,000 టోకెన్లు ఇస్తాము, చీరలు ఇస్తామని. మరి ఎందుకు 30,000 మందికి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ మనుషుల్ని, ఆ తీసుకొచ్చిన వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఎక్కడ గొడవ జరగదు. మరి ఎందుకు జరగలేదు? వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు. కేవలం మనుషులు తీసుకొచ్చి వాళ్ళని, అంటే పేదవాళ్ళు కొంచెం ఆశపడతారు పండగ కదా అని, ఆ ఆశని వాళ్ళు అవకాశంగా మార్చుకొని ఈరోజు వాళ్ళని చంపారనేది ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు పర్మిషన్స్ తీసుకున్నారో అక్కడ ప్రోగ్రామ్ చేయటానికి, ఏ వాళ్ళని కాపాడే కార్యక్రమాలు చేయకుండా ఎలా చంపారు అనే దానికి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు కారణం ఆయనే కదా. మీటింగ్ సేఫ్టీగా పెట్టుకోండి అంటే ప్రభుత్వం భయపడుతుంది నా మీటింగ్లు చూసి అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు చూసి మీకు చెమట పడుతుంది, కానీ మీకు వచ్చే జనాలు మాకొస్తున్నారు. ఒక మామూలుగా ఎమ్మెల్యే మినిస్టర్ అయిన మాకొస్తున్నారు. నువ్వేమో 14 ఏళ్ళు నేను చక్రం తిప్పాను, ఢిల్లీలో తిప్పాను, అక్కడ తిప్పాను అన్నావు, ఎక్కడ తిరిగింది? కాబట్టి ఎప్పుడైనా ప్రజలు అనేది మంచి చేస్తే మీ వెనక అభిమానంతో వస్తారు. కానీ ఇట్లా అమాయకుల్ని మీరు మోసం చేసి చంపేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఉపేక్షించేదానికి కూడా ఎవరు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా జగన్ సార్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం. వీ ఏదైతే కందుకూరిది ఈ గుంటూరు ఇన్సిడెంట్లో మాత్రం ఎవరు కూడా స్పేర్ చేయం,
అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పనికిమాలిన విషయంలో నోరేసుకొని చెప్పులు చూపించి కాళ్ళు జాపుకొని జనాలకు సేఫ్టీ లేకుండా వెహికల్స్ ఎలా ర్యాష్ గా వచ్చాయో ఇప్పుడు ఏమైంది నీ నోరు ఎందుకు లేగట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళ ప్రాణాలు అంటే హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి పట్టదా పేదవాళ్ళ ప్రాణాలు అంటే ముఖ్యంగా మహిళలు అంటే ఆయనకి నచ్చదు కాబట్టి మహిళ ప్రాణాలు పోయినాయి కాబట్టి మనకెందుకులే అనుకుంటున్నాడు అనేది ఆయన సమాధానం చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకు తప్ప పాలిటిక్స్ కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా లేకపోతే చెప్పు చూపించినా లేదా కార్ల మీద ర్యాష్కి వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 2022 మీరు చూశారు రాష్ట్ర విభజన కష్టాలు ఒక వైపు ఉన్నా కోవిడ్ కష్టాలు ఒక వైపు ఉన్నా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని కాపాడుకోవటమే కాకుండా వారికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు. అలాగే 2023 కూడా ఆయన మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను.